नमस्ते अंडी वंट चेयी चिकेन पुलाव चेसिंदी अदेलागो मनम इप्पुडु नेर्चुकुंदाम चिकेन पुलाव नी कुकर लो चाला ईजी गा चाला टेस्टी गा तैयार चेसुकोवच्चु आ प्रोसेस एंटो चूद्दाम अर केजी चिकेन तीसुकोवाली चिकेन लो अर टेबल स्पून अल्लम वेल्लुल्ली पेस्ट सरिपड़ा उप्पु अर टेबल स्पून कारम अर टी स्पून पसुपु ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టే వరకు ఎక్కువ సేపు కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్నాక ఒక కప్పు పెరుగు వేసుకోవాలి నేను ఫ్రోజన్ కర్డ్ వాడుతున్నాను ఫ్రోజన్ కర్డ్ అంటే పెరుగు ప్యాకెట్ లేదా మనం ఒక గిన్నెలోకి కొంచెం పెరుగు వేసుకుని డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుని ఐస్ అయిపోతుంది కదా ఆ పెరుగును వాడితే బిర్యానీ చాలా బాగుంటుంది ఈ చల్లని పెరుగు వేసుకోవడం వల్ల గంట మారినేట్ చేయాల్సింది అర గంటలో మారినేట్ అవుతుంది బిర్యానీకి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది బాగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని కలిపి అర గంట పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని అర టేబుల్ స్పూన్ నెయ్యి అర టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నెయ్యికి బదులుగా మొత్తం నూనె కూడా వాడుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా 5 లవంగాలు 1 ఇంచ్ దాల్చిన చెక్క 1 బిర్యానీ ఆకు 4 మిరియాలు వీటిని దంచినా పర్లేదు డైరెక్ట్ గా వేసుకున్నా పర్లేదు ఒక పెద్ద యాలక రెండు చిన్న యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మధ్యలో కట్ చేసిన మూడు పచ్చి మిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలు మెత్తగా మగ్గే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత కొద్దిగా salt వేసుకోవాలి salt వేసుకుని ఒకసారి కలుపుకుని
మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి। చికెన్ వేసుకున్నాక పైకి కిందకి ఒకసారి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా పుదీనా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి। చికెన్ దగ్గరికి ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి। ఈ నీళ్లు ఉడుకు పట్టే టైం లో టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని నాకు salt తక్కువైంది కొంచెం యాడ్ చేసుకున్నాను। రైస్ కి salt సరిపోయేలాగా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి। ఇప్పుడు మనం గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం। ఈ రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా అంతా కలిసేలాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టీమ్ అంతా పోయిన తర్వాత రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా ఒకసారి కలుపుకుని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ। ఈ చికెన్ పులావ్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి। నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। నమస్కారం।